హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ మరొక అత్యంత వివాదాస్పదమైన వీడియోకి సుస్వాగతం ఇది ఒక పెద్ద డాక్యుమెంటరీ ఈ డాక్యుమెంటరీ నిజానికి ఒక రెండు గంటల అతి ముఖ్యమైన చారిత్రక పరిశోధనకు సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఈ డాక్యుమెంటరీ జీసస్ యొక్క ఫ్యామిలీ టూమ్ అంటే యేసు మరియు యేసు యొక్క కుటుంబ సభ్యులు అతని భార్య పిల్లలు తో కూడిన ఒక సమాధి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో బయటపడింది ఆ సమాధిని పరిశోధించి ఆ విషయాలన్నింటినీ బయటకు రాకుండా పోపు గారు తొక్కేశారనమాట ఇంకా అనేక క్రైస్తవ సంస్థలు ఆ విషయాలు బయటకు రాకుండా తొక్కేస్తే రెండు వేల ఏడవ సంవత్సరంలో సింకా జకోబ విక్కీ అనే ఒక పరిశోధకుడు ఆ విషయాలన్నింటినీ బయటకు తీసుకువచ్చి ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు మీరు చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ లో అతను రాసినటువంటి పుస్తకము మరియు అతని యొక్క ఫోటో చూపించడం జరిగింది ఆ డాక్యుమెంటరీ నేను తెలుగులో అనువదించి మీకు సులభంగా అర్థమయ్యేటట్టు వివరిస్తూ ఉన్నాను ఇక మనం విషయంలోకి వస్తే ఈ డాక్యుమెంటరీ ద లాస్ట్ టూంబ్ ఆఫ్ జీసస్ అంటే మరుగున పడిపోయిన లేదా బయటకు రాకుండా దాచి పెట్టబడినటువంటి యేసు యొక్క సమాధి చరిత్ర ఈ డాక్యుమెంటరీ మీరు గాస్పెల్స్ అంటే బైబుల్లోని సువార్తలు కనుక పరిశీలించినట్టయితే యేసు గురించి ఒక్కొక్క సువార్త ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటుంది ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఒక సువార్తలో రాస్తే లేదని నాలుగు సువార్తలో రాశారు మళ్ళీ ఆయన చనిపోయి ఎన్నో రోజులు లేసాడని చనిపోయిన తర్వాత ఎలాగ పూడ్చి పెట్టారని రకరకాలుగా ఒక్కొక్క సువార్త ఒక ఒక్కొక్క విధంగా ఒకరికి ఒకరికి పొంతన లేకుండా రాసుకున్నారు కానీ మనం గాస్పల్ ఆఫ్ మాథ్యూని కనుక పరిశీలిస్తే యేసు యొక్క సీక్రెట్ గా ఏసు శిష్యులు తీసుకువెళ్ళి ఒక రహస్యమైన ప్రదేశంలో ఒక సమాధిలో పెట్టేశారు అని గాస్పెల్ ఆఫ్ మాథ్యూ మనకు చెబుతూ ఉంది మీరు ఇదే విషయాన్ని యేసుకు సంబంధించిన అనేక పెయింటింగ్స్లో కూడా చూడవచ్చు ఈ పెయింటింగ్లో యేసుని ఒక లెనిన్ క్లాత్లో చుట్టి పెట్టినట్టు చూపించారు ఇదే విషయం చాలా స్పష్టంగా గాస్పెల్లో చెప్పబడింది చూడండి ఈ గా ఈ చిత్రపటం ఏదైతే ఉందో ఇది ఒక ఫేమస్ పెయింటింగ్ ఇటలీలోని ఒక అతి పురాతనమైన చర్చిలో ఈ పెయింటింగ్ ఇప్పటికీ ఉంది దీన్ని బట్టి మనకి స్పష్టంగా తెలుస్తుంది యేసుని ఒక రహస్యమైన సమాధిలో పెట్టేశారు ఎవరికీ తెలియకుండా అని చూడండి ఇటువంటి పెయింటింగ్స్ ఇంకా మనకి అనేక దగ్గర కనిపిస్తాయి మీరు గనక వికీపీడియాలో ఈ యేసుకు సంబంధించిన విషయాన్ని పరిశీలిస్తే బరియల్ అంటే చనిపోయిన తర్వాత ఎలాగా శవాన్ని ఏం చేశారని పరిశీలిస్తే మాథ్యూ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ వన్ చూస్తే జోసెఫ్ టుక్ జీసస్ బాడీ అండ్ ఇన్ లెనిన్ ఒక లెనిన్ క్లాత్ లో చుట్టినట్టుగా మాథ్యూ మార్క్ లూక్ జాన్ ముఖ్యమైన ఈ నాలుగు సువార్తలు చెబుతున్నాయి తర్వాత ఆ శవాన్ని ఒక టోంబులో పెట్టేశారు అని మనకి ముత్తైసు వార్త చెబుతూ ఉంది ఇంకా మేరీ మెక్దలీను మరియు ఇంకొంతమంది శిష్యులు కూడా అప్పుడు అక్కడే ఉన్నారని చెబుతూ ఉంది ఒకటైతే స్పష్టం కదా లెనిన్ క్లాత్లు చుట్టి సమాధిలో సీక్రెట్ గా పెట్టేశారు అది అందరూ చెబుతున్నారు తిరిగి లేచారనే విషయం ఎవరో ఒక్కరే చెబుతున్నారు మిగతా వాళ్ళు చెప్పడం లేదు దీన్ని బట్టి మనకి సమాధి అయితే ఉంది ఏసుకి అనేది స్పష్టం ఇప్పుడు మనం ఒరిజినల్ కథలోకి వద్దాం ఒరిజినల్ కథలోకి వస్తే అది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఆ సంవత్సరంలో ఏం జరిగిందంటే ఒక మామూలుగా రోజులో ఎటువంటి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక మామూలు రోజు జెరూసలేంలో ఇజ్రాయిల్లోని జెరూసలేంలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక పెద్ద భవనాన్ని నిర్మించేదానికి అనేక జేసీబీలు ఎత్తుమోలు ఉపయోగించి లోతుగా తవ్వడం ప్రారంభించింది అలా తవ్వుతూ ఉంటే అక్కడ ఒక చిన్న పురాతనమైనటువంటి గుహ వంటిది బయటపడింది ఆ గుహలో ఏదో ఒక చిన్న ద్వారం లాంటిది బయటపడింది అక్కడ రోజు పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అంతవరకే అదేదో అద్భుతమైన ప్రదేశం అని కానీ అక్కడ క్రైస్తవ మతం యొక్క రహస్యం దారికి ఉందని ఎవ్వరూ అనుకోలేదు కానీ ఒకనొక రోజు అలా పిల్లలు ఆడుకుంటూ దాన్ని కాస్త పరిశీలనగా చూసి ఆ విషయాన్ని కొంతమందికి చెప్పారు చెప్తే అక్కడ ఏదో ఉంది ఏదో ఉంది అంటే వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ కొంతమంది అదేదో ఒక సమాధిలా ఉంది అని దాన్ని పరిశీలించి ఏదో పురాతనమైన సమాధిలా ఉంది మనం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెబితే బాగుంటుంది అని భావించారు భావించి ఒక ఎనిమిది వే ఎనిమిది అబ్బాయి పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ యొక్క తల్లితో ఈ విషయాన్ని చెప్పాడు అక్కడ పురాతనమైన సమాధి లాంటిది ఒకటి బయటపడింది కానీ వీళ్ళు భవనాన్ని నిర్మించేదానికి బాంబులు పెట్టి దాన్ని పేలు చేస్తూ ఉన్నారు ఏదో ఒకటి చేయమ్మా అని వాళ్ళ అమ్మతో చెప్పాడు రివికా మవోజ్ అనే ఈ స్త్రీ ఆ విషయం విన్న వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పింది చెబితే వాళ్ళు వెంటనే స్పందించలేదు ఈలోపు వీళ్ళు బాంబులు పెట్టి పేల్ చేస్తారు అనే భయంతో ఆమె వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చి బాంబులు పెట్టి పేల్చి వేయకుండా కొంత సమయం ఆపి ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది తీసుకువెళ్ళిన వెంటనే ఇదేదో గొప్ప రహస్యం బయటపడేలా ఉందని అనుకున్నటువంటి ఉన్నతాధికారులు ఆర్కియాలజీ టీం ని హడావిడిగా పిలిపించారు కానీ ఆ భవన నిర్మాణ సంస్థ అనవసరంగా మా యొక్క నిర్మాణం ఆగిపోతుంది మాకు నష్టం వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఎక్కువ పబ్లిసిటీ అవ్వకుండా ఈ విషయం బయటకు రాకుండా కేవలం మేము మూడు రోజులంటే మూడు రోజులు ఇస్తాము మీరు అర్జెంటుగా మీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి అని ఆర్కియాలజీ టీంకి గట్టిగా చెప్పింది ఆర్కియాలజీ టీం వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి ఆ సమాధిని చూసి ఆశ్చర్యపోయారు ఏమిటంటే మీరు చూస్తున్నారు ఈ పిక్చర్లో ఆ సమాధి యొక్క ఎంట్రన్స్లో ఒక స్పెషల్ సింబల్ ఉందన్నమాట ఒక యాంగిల్ ఒక ట్రయాంగిల్ లాంటి సింబల్ దాని కింద ఒక సర్కిల్ లేదా ఒక కన్ను యొక్క సింబల్ని వాళ్ళు గమనించారు గమనించిన తర్వాత వాళ్ళు ఇది ఏదో ఒక సింబల్ దీనికి ఒక గొప్ప అర్థం కూడా ఉండి ఉంటుంది కాబట్టి దీన్ని మనం బాంబులు పెట్టి పేల్చివేయకుండా కొంత నిదానంగా పరిశీలించి పరిశోధించి దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమకూర్చి వాళ్ళు లోపలికి వెళ్ళి పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది ఇది ఎంత గొప్ప డిస్కవరీ అంటే ఈజిప్టులో టూటంకామెన్ సమాధి బయటపడడం అనేది ఎంత గొప్ప ఆర్కియాలజికల్ చారిత్రాత్మకమైన డిస్కవరీయో ఇది అంతకంటే పెద్దదే అని వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళు చేతితో గీసినటువంటి హ్యాండ్ మ్యాప్ని మీకు చూపిస్తూ ఉన్నాను ఇందులో పది సమాధులు లేదా పది కాఫిన్స్ బయటపడ్డాయి అందులో ఉన్న కాఫిన్స్లో వాటి యొక్క పిక్చర్స్ డ్రాయింగ్స్ అన్నీ నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మీరు చూస్తే ఆఫ్ టెన్ ఒజరీస్ ఒజరీస్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత అతన్ని మామూలుగా క్రైస్తవులు ఒక చెక్క పెట్టిలో పెట్టి పెట్టేస్తూ ఉంటారు పురాతన యూదు ఆచారం ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళంటే ఆ మనిషిని లెనిన్ క్లాత్లో చుట్టి ఒక సంవత్సరం రోజుల పాటు ఒక సమాధిలో పెట్టేవాళ్ళు సంవత్సరం రోజుల తరువాత మళ్ళీ వెళ్ళి అతని యొక్క సంవత్సరం రోజులకి అతని ఫ్లెష్ అంతా అతని యొక్క మాంసం అంతా పోయి కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి ఆ ఎముకల్ని తీసుకువచ్చి ఒక మార్బుల్ తో తయారు చేసినటువంటి శవపాటి శవపేటికలో పెట్టి దానిపై అతని పేరు రాసి అప్పుడు దాన్ని ఒక కుటుంబ ఫ్యామిలీ టూంబ్ ప్రతి ఫ్యామిలీకి ఒక టూంబ్ ఉండేదనమాట ఆ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని అందరి యొక్క ఎముకల్ని ఒక సంవత్సరం తర్వాత ఆ శవపేటికలో పెట్టి దాన్ని పెట్టేవాళ్ళు ఆ లైమ్ స్టోన్ తో తయారు చేసిన శవపేటికని అజురీ అంటారనమాట ఇటువంటి అజురీసు అనేకం బయటపడ్డాయి ఈ సమాధిలో ఒక పది బయటపడ్డాయంట అంట అందులో నీ డ్రాయింగ్స్ ని నేను ఇంకా మీకు చాలా స్పష్టంగా ఆ పిక్చర్స్ ని చూపిస్తూ ఉన్నాను కేవ్స్ అంటే చిన్న చిన్న గుహల్లాగా ఉన్నాయి లోపల లోపలికి వెళ్ళి చూస్తే పది కాఫిన్స్ పది శవపేటికలు బయటపడ్డాయి ఆరు గుహలు ఉన్నాయి అందులో ఇంకా ఒక నాలుగు శవపేటికలు ఆ లోపలే ఉండిపోయాయి అవి మనుషులు వెళ్ళి తీసుకురావడానికి వీలు లేనంత ఇరుకుగా చాలా కష్టంగా ఉంది అక్కడ ఏమైనా తవ్వినా ఏమైనా పేలుడు పదార్థాలు వాడినా మొత్తం నాశనం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి నాలుగు శవపేటికల్ని తీయకుండా వదిలేశారు కేవలం పది శవపేటికలను మాత్రమే తీశారు ఈ భవన నిర్మాణ సంస్థ యొక్క ఒత్తిడి వల్లనైతేనేమి పోపు గారి యొక్క ఒత్తిడి వల్లనైతే నేను ఈ విషయాన్ని బయటికి రానియొద్దు బయటికి రానియద్దు అని ఇజ్రాయిల్ ప్రభుత్వం యొక్క కాళ్ళు పట్టుకున్నాడు ఈ పోపు ఎందుకంటే క్రైస్తవం అనేది యేసు చర్చి లేసాడు అనే ఒక అబద్ధం మీద ఆధారపడింది యేసు చచ్చాడు తిరిగి లేయలేదు అని కనుక రుజువైతే ఇంకా వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని మూసుకోవాల్సిందే కాబట్టి కాళ్ళ వేళ్లా పడి వాళ్ళకి ఎంతో డబ్బు ఇచ్చి ఇంకా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎంతో మంది దేశాధినేతల చేత రికమెండేషన్ చేపిచ్చి ఈ విషయాన్ని బయటకు రాకుండా తొక్కేయడంతో వెంట వెంటనే ఆర్కియాలజిస్టులు ఆ పది శవపేటికలను వాళ్ళు పెద్ద పెద్ద జీపుల్లో తమ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి తరలించేసి చాలా బలమైనటువంటి కాంక్రీట్తో దాని యొక్క ఎంట్రన్స్ ని మూసే వెంట వెంటనే తీసుకువచ్చి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో పెట్టిన తర్వాత నెమ్మది నెమ్మదిగా దానిపై సుదీర్ఘమైన పరిశోధనలు జరిపారు అనేక ఫోటోలు తీసి దానిపై ఏమైనా స్పెషల్ సింబల్స్ ఉన్నాయా దానిపై ఏమి రాసున్నాయి అనే విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ పోయారు పరిశీలిస్తూ పోయిన తరువాత వాళ్ళకి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది అదేమిటంటే ఇటువంటి శవపేటికలన్నీ కూడా గత పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం కేవలం ఒక వంద సంవత్సరాల పీరియడ్ లో మాత్రమే వాడేవాళ్ళని లైమ్ స్టోన్ తో తయారు చేసిన శవపేటికల గురించి నేను మాట్లాడేది వాటిని ఆజురీస్ అని అంటారని చెప్పా కదా ఈ ఆజురీస్ ని అంటే పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం అంటే ఏసు పుట్టి ఈ మరణించే సమయం వరకు ఆ వంద సంవత్సరాల లోపు మాత్రమే అటువంటి శవపేటికలు వాడారు తర్వాత వాడలేదు దాని దానికి ముందు వాడలేదు కాబట్టి ఒకవేళ ఈ శవపేటికపై ఏసు పేరు కనుక రాసి ఉంటే అది ఏసు అయ్యేదానికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఏసు యొక్క జీవిత కాలంలో మాత్రమే ఇటువంటి శవపేటికలు వాడబడ్డాయి అని ప్రొఫెసర్ టాల్ లిలాన్ గారు ఎంతో పరిశోధన చేసి చెప్పారు తరువాత ఆ శవపేటికి అన్ని ఆ ఆరు శవపేటికలను క్లీన్ చేసి అధ్యయనం చేయడం ప్రారంభించారు ప్రారంభిస్తూ పరిశీలిస్తూ పోతే ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతూ పోయాయి చివరిగా ఈ శవపేటికలన్నింటినీ అత్యంత టైట్ సెక్యూరిటీ మీద ఇజ్రాయిల్ యాంటిక్విటీస్ అథారిటీ వేర్హౌస్ లో పెట్టేశారు ఈ వేర్ హౌస్ బెట్ షమేష్ లో ఉంది ఇప్పటికీ ఆ శవపేటికలన్నీ అక్కడే భద్రంగా ఉన్నాయి అందరికీ సామాన్యులు ఎవరికి అక్కడ ప్రవేశం లేదు ఎందుకంటే క్రైస్తవ మతం యొక్క సీక్రెట్లన్నీ అక్కడ దాచిపెట్టబడి ఉన్నాయన్నమాట కానీ రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి మనం చూస్తున్నటువంటి డాక్యుమెంటరీ నిర్మించిన సిమాకా జకోబివిచి జకోబివిచ్ అనే ఒక ఫిలిం మేకరు ఈ విషయాన్ని స్టడీ చేయదలిచి ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇజ్రాయిల్ ప్రభుత్వం దగ్గర పర్మిషన్ సంపాదించి వెళ్ళి ఆ శవపేటికలను అధ్యయనం చేయడం ప్రారంభించాడు మీరు చూస్తున్నారుగా ఈ ఫోటోలో ఇది ఇదే నేను చెప్పినటువంటి ఆ వేర్ హౌస్ ఆ వేర్ హౌస్ లో ఇలా దొరికిన లో దొరికినటువంటి ఆ ఆజరిస్ లేదా శవపేటికలు అంటే కాఫిన్స్ ని అన్నింటినీ చాలా పకడ్బందీగా జాగ్రత్తగా నిలవ చేసి ఉంచారు వాటిని వెళ్ళి ఇతను ఒక్కొక్కటిగా పరిశీలించాడు పరిశీలించి వాటి మీద రాసినటువంటి అక్షరాలను వాటి యొక్క అర్థాలను హార్వర్డ్ యూనివర్సిటీలో నుంచి హిబ్రూ భాషకు చెందిన పండితులను పిలిపించి అధ్యయనం చేపించాడు అధ్యయనం చేపించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ లైమ్స్టోన్ మార్బుల్తో తయారు చేసినటువంటి శవపేటిక లో క్రైస్తవాన్ని భూస్థాపితం చేసే గొప్ప రహస్యం నిమిడి ఉంది అదే మీరు చూస్తున్నటువంటిదే ఏసుగా చెప్పబడుతున్నటువంటి శవపేటిక ఏసు యొక్క శవపేటిక ఇందులో ఏసు యొక్క ఎముకలు ఉన్నాయి ఎముకలే ఎందుకు ఉన్నాయంటారా నేను ఇంతకు ముందే చెప్పినట్టు వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం యొక్క శవపేటికను పరిశీలిస్తే వాళ్ళకేమి అనిపించింది అంటే ఈ శవపేటికను తయారు చేసిన వాళ్ళు హడావిడిగా ఎక్కువ టైం లేకుండా శ్రద్ధ లేకుండా తయారు చేశారు అని ఇది మనకు ఒక విషయాన్ని కన్ఫామ్ చేస్తుంది యేసుని హడావిడిగా సీక్రెట్ గా సమాధి చేసేసారు కదా రోమన్లకు తెలియకుండా ఆ విషయాన్ని ఇది కన్ఫామ్ చేస్తుంది అందుకనే ఆ శవపేటిక తయారు చేసిన వాళ్ళు శ్రద్ధ లేకుండా హడావిడిగా చేయడంతో తయారు చేసేటప్పుడే ఆ శవపేటకు కొన్ని స్క్రాచ్లు కొన్ని క్రాక్లు పడ్డాయని వాళ్ళు గమనించి చెప్పారు తరువాత ఈ శవపేటిక ముందు భాగం ఇంతకు ముందు మీరు చూసింది వెనుక భాగం ఈ వెనుక భాగంలో చాలా స్పష్టంగా ఏం రాసింది అంటే ఏషువా లేదా యేసు సన్ ఆఫ్ జోసెఫ్ జీసస్ సన్ ఆఫ్ జోసెఫ్ అని హండ్రెడ్ పర్సెంట్ స్పష్టంగా రాసింది ఇందులో మనకి దీనికి రెఫరెన్స్ గా ఏం కనిపిస్తుంది అంటే గాస్పిల్ ఆఫ్ జుడాస్ లో మనకి షోమీ ద స్టోన్ విచ్ బిల్డర్స్ హ్యావ్ రిజెక్టెడ్ దట్ వన్ ఈజ్ మై కార్నర్ స్టోన్ అన్నాడు అంటే బిల్డర్స్ తయారు చేసే వాళ్ళు పక్కన పడేసినటువంటి ఒక స్టోన్తో ఏసు యొక్క శవపేటకను నిర్మించారు అని రాశారు ఈ శవపేటికలో కూడా అలా బిల్డర్స్ ఇలా బొక్కలు ఉండే స్టోన్లు ఇలా స్క్రాచ్లు ఉండే స్టోన్లు సహజంగా వాడరు అవి పక్కన పడేస్తారు అలా పక్కన పడేసినటువంటి ఒక స్టోన్తో ఏసు శవపేటిక నిర్మించబడింది అని బైబుల్లో రాశారు సేమ్ హండ్రెడ్ పర్సెంట్ దానికి మ్యాచ్ అవుతూ ఈ ఏసు యొక్క శవపేటికలో అలా బిల్డర్స్ పక్కన పడేసినటువంటి ఒక స్టోన్ ని అందులో వాడారు ఇంతకంటే రుజువు కావాలా ఇది రెండో రుజువు మొదటి రుజువు నేను చెప్పినట్టుగా మీకు ఇంతకు ముందు చెప్పాను ఇది రెండో రుజువు ఇక ఈ శవపేటకపై ఏం రాసుంది అనే దాన్ని మనం క్లోజ్అప్ లో చూద్దాం జీసస్ సన్ ఆఫ్ జోసెఫ్ మీరు చూస్తున్నటువంటి ఈ పిక్చర్ క్రైస్తవ మతానికి క్రైస్తవ సిద్ధాంతానికి నిజంగానే శవపేటిక ఈ శవపేటికతో క్రైస్తవ మతానికే అంతం పలికింది ఈ శవపేటక కానీ ఈ నిజాన్ని బయటకు రాకుండా ఇన్ని రోజులు తొక్కేశారు తెలుగు వాళ్ళకి అందరికీ ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి నేను ఈ డాక్యుమెంటరీ తయారు చేస్తూ ఉన్నాను దానిపై రాసినటువంటి గీతలను స్పష్టంగా చూపిస్తూ దాని యొక్క అర్థాన్ని ఈ పిక్చర్ లో మీకు క్లియర్ గా చూపించాను నేను జీసస్ సన్ ఆఫ్ జోసెఫ్ ఇంక ఇందులో మీకు ఎటువంటి సందేహం ఉండకూడదు యేసు అనే పేరుతో ఎంతో మంది ఉన్నప్పటికీ ఆ సమయంలో జోసెఫ్ యొక్క కొడుకు జీసస్ ఒక్కడే ఉంటాడు ఆ ఏసే బైబుల్లో చెప్పబడినటువంటి జీసస్ అతని యొక్క సమాధి ఇది అతని యొక్క శవపేటికే ఇది మనం యేసు యొక్క ఫ్యామిలీ ట్రీని యేసు యొక్క కుటుంబ సభ్యుల్ని బైబుల్ ప్రకారం పరిశీలించినట్టయితే యేసుకి జోసెఫ్ మరియా తల్లిదండ్రులు తరువాత యేసుకి నలుగురు సిస్టర్స్ ఒక బ్రదర్ కూడా ఉన్నట్టు మనకి స్పష్టంగా ఉంది జుడా సాలోమ్ మరియం సైమన్ జేమ్స్ అనేవాళ్ళు బ్రదర్లు ఇందులో జేమ్స్ అనే వ్యక్తి యేసుకి అన్న తరువాత ఇజ్రాయిల్లోని బేస్మెంట్లో ఉన్నటువంటి మిగతా శవపేటికలను కూడా పరిశీలిస్తూ వెళితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడసాగాయి సరేలే ఇది అని రాస్తుంది సన్ ఆఫ్ జో జోసెఫ్ అని రాస్తుంది అటువంటి వాళ్ళు ఇంకా ఉండొచ్చేమో అనుకుంటే వాళ్ళ తల్లి యొక్క శవపేట కూడా బయటపడిపోయింది చూడండి మీరు ఈ శవపేటిక ఇది వాళ్ళ యొక్క తల్లికి చెందింది ఈ శవపేటికపై గ్రీకులో కూడా రాసింది వాళ్ళ యొక్క తల్లికి చెందిన శవపేటికలో వాళ్ళ తల్లి యొక్క పేరు హిబ్రూ భాషలోనే కాకుండా గ్రీకు భాషలో కూడా రాశారు ఇంకా ఒక్కొక్కటిగా అనేక శవపేటికలు బయటపడ్డాయి ఆ శవ ఆ టూంబ్ ఫ్యామిలీ టూంబు లోపల ఉన్నటువంటి పిక్చర్స్ నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఇతనే ఈ డాక్యుమెంటరీ నిర్మించినటువంటి హీరో ఇతను స్వయంగా మళ్ళీ ఆ సమాధిని తెరిచి లోపలికి వెళ్లి ఆ ఆధారాలను స్వయంగా పరిశీలించుకొని వచ్చాడు ఇంకా అతనితో పాటు ఎంతో మంది ఆర్కియాలజిస్టులు కూడా మళ్ళీ తిరిగి రెండు వేల ఏడవ సంవత్సరంలో పరిశోధన చేయడం జరిగింది మీరు చూస్తున్నటువంటి ఈ గుర్తే ఆ సమాధి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి గుర్తు ఈ గుర్తుకి అసలు బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా అంటే నిజంగానే ఉంది అనడానికి అతను పురాతనమైనటువంటి చర్చిలో ఈ పెయింటింగ్ సంపాదించాడు ఈ చర్చిలో మీరు గనక పరిశీలించినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏసు వెనకాల ఒక ట్రయాంగిల్ షేపు ఆ ట్రయాంగిల్ షేపులో ఒక కన్ను యొక్క సింబల్ ఉండడం గమనించండి దీన్నే ఆల్ వాచింగ్ ఐ అంటారు ఈ కన్ను యొక్క సింబలు ఈ ట్రయాంగిల్ సింబలు ఏసు సమాధి యొక్క ఎంట్రన్స్ లో ఉన్నటువంటి సింబలు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతూ ఉన్నాయి ఇది ఏసు సమాధి అనే దానికి ఇది మరొక బలమైనటువంటి ఆధారం ఇక మనం తరువాతి శవపేటిక ఏసు తల్లిగా చెప్పబడుతున్నటువంటి మరియమ్మ సమాధి ఈ మరియమ్మ సమాధిలో ఈ మరియమ్మ యొక్క శవపేటికపై స్పష్టంగా మరియా అని రాసుంది ఇప్పుడు ఏమైంది తండ్రి కొడుకు సమాధి వచ్చింది తరువాత తల్లి సమాధి కూడా వచ్చేసింది కొడుకు సమాధిపై తండ్రి పేరు రాసుంది కొడుకు సమాధి పక్కన తల్లి యొక్క సమాధి కూడా రాసు తల్లి యొక్క శవపేట కూడా దొరికింది మరి తండ్రి యొక్క శవపేటకు దొరకలేదంటారేమో తండ్రి వేరే ప్రాంతంలో చనిపోయినట్టుగా మనకి బైబిల్ ద్వారా తెలుస్తుంది కాబట్టి తండ్రి యొక్క శవపేటకి ఇక్కడ ఉండే అవకాశమే లేదు అది కూడా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ మరియా ఆ మరియమ్మ శవపేటికపై స్పష్టంగా మరియా అని హిబ్రూ భాషలో రాయబడ్డం మీరు గమనించవచ్చు మరియా అని దాని మీద చెక్కినటువంటి లెటర్స్ ని స్పష్టంగా చూడండి తరువాత ఇంకొక శవపేటిక దొరికింది ఆ శవపేటికపై మాథ్యూ అని ఉంది ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ టూమ్ అంటే ఇందులో ఉండేటువంటి శవాలు శవపేటికలు అన్నీ కూడా కుటుంబ సభ్యులువే కానీ బయట వాళ్ళవి కాదు కానీ మాథ్యూ అనే కుటుంబ సభ్యుడు ఉన్నట్టుగా మనకి బైబిల్ ద్వారా తెలియడం లేదు మరి ఏమిటి ఈ విషయాన్ని పరిశీలించుకుంటూ ఇది టూంబ్ ఆఫ్ మరి యేసు యొక్క కుటుంబంలో మ్యాథ్యూ లేడు కదా అని మీరు అనుకోవచ్చు మీరు దావి యేసు తండ్రి జోసెఫ్ జోసెఫ్ వంశ చరిత్ర చూస్తే అందులో మ్యాథ్యూ కనపడడు కానీ మరియా యొక్క పూర్వీకుల్ని పరిశీలిస్తే అందులో అనేక మంది మ్యాథ్యూలు మీకు కనపడతారు కాబట్టి తల్లి యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఎవరో ఒక మాథ్యూనే ఈ మాథ్యూ అని పరిశోధకులు తేల్చారు పరిశోధకులు పరిశీలిస్తూ ఉంటే మరొక శవపేట బయటపడింది దానిపై జోసే అని రాస్తుంది ఈ జోసే ఎవరబ్బా ఎవరైనా గురించి ఎక్కడ రాసిలేదు అని పరిశీలించుకుంటూ పోతే ఆశ్చర్యకరంగా ఈ జోసే అనే ఒక బ్రదర్ జీసస్ కి ఉన్నాడు అని రుజువైంది మీరు చూస్తున్నారు ఆ జోసే శవపేటికి పై రాసినటువంటి పేరును ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ జోసే ఇతను జీసస్ యొక్క బ్రదరు అని బైబిల్ ఆధారంగా వాళ్ళు నిర్ధారించారు ముత్త సువార్తలో లేదా గాస్పెల్ ఆఫ్ మాథ్యూలో యోసే అనే ఒక బ్రదరు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఈ యోసేనే ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి జోసేగా మారింది అనమాట ఏదైతే ఏమి జోసే అనే బ్రదరు ఉన్నట్టుగా మనకి స్పష్టమైందనమాట ఇప్పుడు ఈ పేర్లన్నితో ఈ అన్ని రకాల పేర్లుతో స్పష్టంగా మ్యాచ్ అవుతూ ఉంటే ఇదే యేసు సమాధి యేసు కుటుంబ సభ్యులు సమాధి అంటే పాస్టర్లు ఇంకా పోపులు కొంతమంది క్రైస్తవులు ఏం వాదించారంటే అరే అదే సమయంలో ఇటువంటి పేర్లు కలిగిన యూదులు అనేక మంది ఉండేవాళ్ళు కాబట్టి ఇది వేరే వాళ్ళ సమాధి ఏసు యొక్క సమాధి అనే దానికి రుజువేమిటి అని పరిశోధకులను ప్రశ్నించారు దీనికి పరిశోధకులు చెప్పిన సమాధానం చాలా లాజికల్గా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు చెప్పింది ఏమిటంటే వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ టోరెంటోలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గణిత శాస్త్ర మేధావుల్ని ఈ ప్రశ్న అడిగారు వాళ్ళు అప్పటిదాకా కనుగొ కనుగొన్న కనుగొనబడినటువంటి శవపేటికలపై రాసిన పేర్లన్నింటినీ బైబుల్లోని పేర్లన్నింటినీ పరిశీలించి మేరీ అనే పేరు చాలా కామన్గా ఉండేది ఇరవై ఐదు శాతం మంది స్త్రీలకు మేరీ అనే పేరు ఉండేది అలాగే యేసు అనే పేరు కూడా చాలా మందికి ఉండేది కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే మేరీ అనే ఒక స్త్రీకి పుట్టిన వ్యక్తి యేసు ఇతని యొక్క తల్లిదండ్రుల పేర్లు ఇతని తమ్ముళ్ళు చెల్లెళ్ళ పేర్లు అన్ని పేర్లు కలిపితే అప్పుడు ఈ కాంబినేషన్స్ మాత్రం రిపీట్ అవ్వవు ఇప్పుడు మీ పేరేమిటి మీరేదో ఒక పేరు చెప్తారు అదే పేరుతో ఎంతో మంది ఉంటారు అప్పుడు ఏమంటారు మీ ఇంటి పేరు చెప్పమంటారు సరే మీ ఇంటి పేరుతో కూడా ఉంటారు తక్కువ మంది ఉంటారు ఇంకా మీ యొక్క తండ్రి పేరు తల్లి పేరు మీ అక్క చెల్లెళ్ళ పేర్లు తమ్ముళ్ళ పేర్లు అన్నీ కలుపుకుంటే అటువంటి వాళ్ళు ఉండడం దాదాపు అసాధ్యం ఈ సిద్ధాంతం ప్రకారమే యూనివర్సిటీ ఆఫ్ టొరంటో వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ యేసు యొక్క సమాధి అని తేల్చారు ఎందుకు అంటే ఒక ఏసు యొక్క సమాధి మాత్రమే గనక తొరికుంటే మనం దాన్ని నిర్ధారించడం కష్టమయ్యేది కానీ పాటు అతని తల్లి తండ్రి ఇంకా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అతని భార్య అతని కొడుకు సమాధి కూడా దొరికింది అవన్నీ ఇప్పుడు తర్వాత వస్తాయి మనకి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏసు యొక్క సమాధి అని వాళ్ళు నిర్ధారించేశారు పంతొమ్మిది వందల ఎనభైలో తాల్పి ఇక్కడే ఈ సమాధి దొరికింది అప్పుడు ఆ సమాధిలో ఉండేటువంటి ఈ శవపేటికల్ని తీసి మ్యూజియంలో పెట్టి భద్రపరిచి ఆ సమాధిని కాంక్రీట్ తో మూసేసి అక్కడ అనేక భవనాలు నిర్మించేశారు ఇలా నిర్మించిన తరువాత మళ్ళీ రెండు వేల ఐదో సంవత్సరంలో మళ్ళీ దానిపై పరిశోధన చేయాలి అంటే దరిదాపు అసాధ్యమే ఎందుకంటే దానిపైన అనేక కాంక్రీట్ బిల్డింగ్లు కట్టేస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించి ఒక రోబోటిక్ కెమెరా ఎక్స్పర్ట్ ని పిలిచారు అతను ఒక రోబోటిక్ కెమెరా సహాయంతో ఒక పైపులోకి ఈ కెమెరా పంపించి ఆ సమాధిలోకి ఒక పైప్ పెట్టారనమాట ఎందుకు అంటే ఆ సమాధిలో ఉండే ఆత్మలు ఆ పైపులోంచి గాల్లోకి వెళ్ళిపోతాయని ఆ పైపు ద్వారా ఈ కెమెరాను పంపించి ఆ సమాధిలో ఇంకా పరిశోధన కొనసాగించారు మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఉపయోగించినటువంటి రోబోటిక్ కెమెరా ఈ రోబోటిక్ కెమెరా పంపించినప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ దానికి అడ్డం కూడా వచ్చింది తరువాత ఇంకొక శవపేటను పరిశీలిస్తే ఆ శవపే పంతొమ్మిది వందల తొంభైలో మళ్ళీ ఇంకొక శవపేట దొరికింది ఇలాంటి శవపేటకలు చాలా దొరికాయి అన్నమాట తొంభైలో జోసెఫ్ సన్ ఆఫ్ క్యాసిఫస్ యొక్క సమాధి దొరికింది ఇతను ఎవరు అంటే ఏసుపై రోమన్స్కు ఫిర్యాదు చేసి యేసుకి శిలువ వేపించినటువంటి విలన్ అనమాట బైబుల్లోని విలన్ ఇది అతని యొక్క సమాధి కూడా పంతొమ్మిది వందల తొంభైలో దొరికింది చూడండి తరువాత ఏసు శిలువ మోసేటప్పుడు అతని సహాయం చేసినటువంటి సైమన్ ఆఫ్ సెరిగేట్ సెరిగేన్ యొక్క సమాధి కూడా దొరికింది ఇంతమంది దొరుకుతూ ఉంటే ఒకటి తరువాత ఒకటి ఆ వీటికి ఏసుకి బైబిల్కి ఏం సంబంధం లేదండి అని తప్పించుకునే ప్రయత్నం చాలా గట్టిగానే చేశారు ఈ క్రైస్తవులు వీళ్ళ యొక్క పోపులు కానీ ఆ యేసు శిష్యుడి యొక్క సమాధిపై బోర్లించిన ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ సింబల్ మళ్ళీ కనిపించింది ఇదే సింబల్ యేసు సమాధి యొక్క ఎంట్రన్స్ లో కూడా కనిపించింది దీన్ని బట్టి యేసు మరియు అతని శిష్యులు తమ మతానికి క్రైస్తవ మతానికి గుర్తుగా సిలువని కాకుండా ఈ ట్రయాంగిల్ సింబల్ ని వాడేవాళ్ళు అని ఆర్కియాలజిస్టులు ఒక నిర్ధారణకు వచ్చారు ఇంతకు ముందే నేను మీకు చూపించిన పెయింటింగ్ లో ఇటువంటి సింబల్ ని చూపించాను కదా ఇప్పటికీ అమెరికాలోని డాలర్ నోటుపై ఇదే ట్రయాంగిల్ సింబల్ ట్రయాంగిల్ సింబల్ లోపల ఒక కన్ను యొక్క బొమ్మ మనకు కనిపిస్తూ ఉంటుంది ఒరిజినల్ గా క్రైస్తవుల యొక్క సింబల్ ఇదే అని పరిశోధకులు నిర్ధారణకు వచ్చేశారు తరువాత మరి సమాధి పరిశీలిస్తే దానిపై మరియం అని రాసుంది ఈ మరియం మేరీ మెక్దలిన్ అయ్యుండవచ్చు అని పరిశోధకులు అభిప్రాయపడ్డారు కానీ దానిపై మేరీ మెక్దలిన్ అని రాయకుండా కనీసం మేరీ అని కూడా రాయకుండా మరియం అని రాస్తుంది మరి ఈ మరియం ఎవరబ్బా అందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందులో ఉన్నటువంటి ఏ శవపేటికపై కూడా గ్రీకు భాషలో రాయలేదు ఒక్క ఈ శవపేటికపై మాత్రమే గ్రీకు భాషలో మరియం అని రాశారు మిగతా అన్ని శవపేటికలపై హిబ్రూ భాషలోనే రాశారు అసలు ఏమిటి ఇది నిజంగానే ఏసు భారీగా చెప్పబడుతున్నటువంటి మేరీ మెగ్దలిన్ యొక్క శవపేటికైనా అయితే ఇలా ఎందుకు విభిన్నంగా రాసుంది అని పరిశోధించుకుంటూ వెళ్ళారు మేరీ మెక్దలీన్ యొక్క చరిత్రను తరువాతి కాలంలో ఒక ఆమెను ఒక వేసేగా వక్రీకరిస్తూ రాశారు అని చారిత్రక పరిశోధకులు కనుక్కున్నారు కానీ ఒరిజినల్గా మేరీ మెగ్దలీను గ్రీకు ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ ఆమె ఒక యేసు శిష్యురాలుగా అపోసులుగా అపోజులుగా ఇంకా క్రైస్తవ మతాన్ని విరివిగా ప్రచారం చేసిన స్త్రీగా అంతకు ముందు రాసినటువంటి పురాతన గ్రంథాల్లో చెప్పబడింది ఇది మేరీ మెగ్దలిన్ లేదా ఏసు యొక్క భార్యగా చెప్పబడుతున్నటువంటి యేసు శిష్యురాలు యొక్క శవపేటిక ఇందుపై ఇందులో ఏం రాస్తుందో గమనించారుగా మరియం మరియా నే అని దానిపై రాసిందనమాట ఇప్పుడు ఈ పేర్లన్నింటిని బట్టి ఈ శవపేటికలు ఏసుకు సంబంధించినవి యేసు యొక్క కుటుంబానికి సంబంధించినవి అవునా కాదా అని యూనివర్సిటీలోని ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసరు ఒక సిద్ధాంతాన్ని రాశాడు ప్రాబబిలిటీ అండ్ కాంబినేషన్స్ ప్రకారం దాని యొక్క లెక్కను తయారు చేశాడు తయారు చేస్తే జీసస్ సన్ ఆఫ్ జోసెఫ్ 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 తండ్రి మరియు జీసస్ అతని కొడుకు అయి ఉండే కాంబినేషన్ రెండు వందలలో ఒక్కటి మాత్రమే ఇంకా మరియానే ఆయన యొక్క భార్య అయ్యే కాంబినేషన్ వన్ సిక్స్టీ అలా జోసే వన్ ట్వంటీ వన్ ఇన్ ట్వంటీ మరియా వన్ ఇన్ ఫోర్ మరియా చాలా కామన్ నేమ్ అంట ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఆయన పరిశీలించి చూస్తే ఈ సమాధి ఏసు యొక్క సమాధి కాదు అనే దానికి ప్రాబబిలిటీ చాలా 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 తక్కువ ఉందంట వన్ ఇన్ నైన్టీ సెవెన్ టూ ఎయిటీ త్రీ జీరోస్ ఇంకా దీనిపై ఆయన అనేక లెక్కలు వేసి ప్రాబిలిటీని తగ్గించి వన్ ఇన్ సిక్స్ హండ్రెడ్ ఇది ఏసు యొక్క సమాధి కాదు అనే దానికి కా ప్రాబిలిటీ అని చెప్పాడు అవును అనే దానికి ప్రాబిలిటీ అంతా ఫైవ్ నైన్టీ నైన్ బై సిక్స్ హండ్రెడ్ అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వరకు ఇది ఏసు యొక్క సమాధే అని గణిత శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క గణిత శాస్త్రాన్ని ఉపయోగించి నిరూపించారు ఇక మనం పరిశీలిస్తే ఆ మరియా యేసు యొక్క భార్య అయినటువంటి మేరీ మెగ్దలీనా కాదా అని పరిశీలించుకుంటూ వెళ్తే తరువాతి కాలంలో మేరీ మెగ్దలీన్కి సంబంధించిన చరిత్రనంతా తరువాత పోపులు బిషపులు తగలబెట్టేశారు ఎందుకంటే ఒక స్త్రీని గొప్పగా చూపించడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకని మేరీ మెగ్లీన్ ఒక వేసి అంటూ కథలు రాసేశారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక పురాతనమైన చర్చిలో ఒక గాస్పెల్ బయటపడింది దాన్నే గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ అంటారు ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ నాలుగవ శతాబ్దానికి చెందింది ఇది అప్పటి నుంచే మార్చబడలేదు చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయబడింది ఆ బుక్ బయటపడిన తరువాత దాంట్లో ఉండే కథలన్నీ చదివితే చాలా ఆశ్చర్యంగా అందులో మేరీ మెగలిన్ యేసు యొక్క గొప్ప శిష్యురాలుగా ఇంకా క్రైస్తవ మతాన్ని విరివిగా ప్రచారం చేసినటువంటి ఒక గురువుగా అందులో ఎంతో కీర్తిస్తూ రాశారు ఇది ఆ సమాధిపై ఉన్నటువంటి మరియామ్ అనేటువంటి ఒక రా గ్రీకులో రాసి రాయబడినటువంటి రైటింగ్ ఇందులో దీ ఈ మిస్టరీకి సమాధానం దొరికింది ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్స్ లో మేరీ మెగ్దలీన్ అనే పేరు లేదు మేరీ మెక్దలీన్ అనే పేరుకు బదులుగా ఆమెను మరియానే అని చాలా స్పష్టంగా ఆమె యొక్క పేరును రాశారు తరువాత మేరీ మెక్దలీన్ తరువాతి గాస్పెల్స్లో ఫ్రాన్స్లోకి వెళ్ళి మత ప్రచారం చేసినట్టుగా రాశారు కానీ ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్లో మేరీ మెక్దలీన్ ఫ్రాన్స్కి వెళ్ళి ప్రచారం చేసి తిరిగి వచ్చి ఇజ్రాయిల్లోనే మరణించినట్టుగా రాశారు దీన్ని బట్టి మనకి అక్కడ దొరికినటువంటి మరియామ్ అనే శవపేటిక యేసు యొక్క భార్య అయిన మేరీ మెగ్దలీ అని నిర్ధారించారు ఏసు యొక్క శవపేటికపై ఈ క్రాస్ గుర్తు కూడా కనిపించింది ఇది ఖచ్చితంగా సిలువ గుర్తే అని అనుకున్న కొంతమంది ఆర్కియాలజిస్టులు ఇది టూల్ మార్క్స్ అయి ఉండవచ్చు కదా అనే అభిప్రాయాన్ని వెళ్లిబుచ్చారు దానిపై కొంత పరిశోధన చేస్తే కానీ ఇది ఖచ్చితంగా సిలువ గుర్తే అయ్యేదానికి ఎంతో అవకాశం ఉందని చాలా మంది పరిశోధకులు కూడా అభిప్రాయపడ్డారు ఎందుకంటే ఏసు సిలువ మరణం అనేది క్రైస్తవంలో అతి ముఖ్యమైన సిద్ధాంతం కదా ఇంకా ఏసు సిలువ గురించి కొన్ని గాస్పెల్స్ లో కూడా చెప్పినట్టుగా రాశారు తరువాత ఇంకా క్లోజ్ గా పరిశీలించిన తరువాత ఆ శవపేటికపై చాలా స్పష్టమైన లోతైనటువంటి సిలువ గుర్తు కనిపించింది ఇది ఖచ్చితంగా టూల్ మార్క్స్ కాదు అనేది నిరూపించేట్టుగా టూల్ మార్క్ అయితే ఏదైనా చెక్కేటప్పుడు ఆ వస్తువు యొక్క గుర్తు పడితే అది పైన వరకే ఉంటుంది లోతుగా దిగదనమాట లోతుగా దిగింది అంటే అది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా దానిపై చెక్కినటువంటి సింబల్ మాత్రమే కాబట్టి ఖచ్చితంగా యేసు యొక్క సమాధిపై జీసస్ సన్ ఆఫ్ జోసెఫ్ అని రాయడమే కాకుండా సిలువ గుర్తును కూడా వేశారు అంటే ఇది నూటికి నూరు శాతం యేసు యొక్క సమాధే అని మనం నిర్ధారించవచ్చు తరువాత ఇంకా పరిశోధిస్తే యేసు యొక్క మరి యొక్క శిష్యుడి సమాధి కూడా అక్కడికి కాస్త దూరంలో బయటపడింది సైమన్ బార్ జోనా అనే శిష్యుడి యొక్క సమాధి ఇది ఆ శిష్యుడి యొక్క సమాధిపై కూడా అత్యంత ఆశ్చర్యకరంగా యేసు సమాధి ఎంట్రన్స్ లో ట్రయాంగిలు మధ్యలో కన్ను యొక్క గుర్తు ఏదైతే ఉందో మనం ఇప్పుడు డాలర్ బిల్లు పై చూస్తూ ఉంటాం కదా సేమ్ అదే గుర్తు మళ్ళీ మళ్ళీ కనిపించింది యొక్క సమాధిపై యేసు యొక్క శిష్యుల యొక్క సమాధిపై శవపేటికలపై ఈ గుర్తు మళ్ళీ మళ్ళీ కనిపించింది దాన్ని బట్టి క్రైస్తవుల యొక్క గుర్తు ఒరిజినల్ గా ఇదేను నెమ్మది నెమ్మదిగా సిరువ గుర్తును కూడా వాడుతూ వచ్చారు అని ఆర్కియాలజిస్టులు తెలుసుకున్నారు తరువాత ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఏమిటి ఇది రెండు మేరీలు ఉన్నాయి అంటే ఏసు యొక్క ఫ్యామిలీ సమాధిలో మొదటి మేరీ ఏసు యొక్క తల్లి అనే తేలిపోయింది రెండవ మరియామ్నే అనే ఆమె మేరీ మెక్దలీన్ అనే దానికి ఆఫ్ ఫిలిప్ నుంచి మనకి ఆధారం దొరికింది కానీ ఇంకా నూటికి నూరు శాతం కన్ఫామ్ చేసుకునే దానికి ఏసు ఎముకల్లోని డిఎన్ఏని మరియు మేరీ మరియామ్నే పేరుతో ఉన్నటువంటి శవపేటికలోని ఎముకల్లోని డిఎన్ఏని మ్యాచ్ చేసి చూశారు పరిశోధకులు అలా కఠినమైన డిఎన్ఏ పరీక్షలు గురిచేయగా చివరికి ఆశ్చర్యకరమైన నిజాలే బయటపడ్డాయి ఈ రెండు డిఎన్ఏల్ని కంపేర్ చేసి చూస్తే ఆ డిఎన్ఏ సీక్వెన్స్ నేను ఇక్కడ మీకు ఇచ్చాను ఏటీ సిటీ సిటీ జిటిసి ఆ ఏటీసీటీ అనేవి ఏమైనా డిఎన్ఏలో ఇవి మాలిక్యూల్స్ అనమాట ఆ రెండు డిఎన్ఏలు ఒకటే ఎప్పుడు అవుతాయి అంటే ఆ ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు తల్లి కొడుకు ఇంకా తమ్ముడు చెల్లి తమ్ముడు అన్న ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఒకే డిఎన్ఏ ఉంటుంది విభిన్న కుటుంబానికి చెందిన వాళ్ళలో విభిన్న డిఎన్ఏ ఉంటుంది ఇలా పరిశీలించి చూస్తే మరియామ్నే యొక్క డిఎన్ఏ మరియు జీసస్ యొక్క డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు దీన్ని బట్టి మరియామ్నే జీసస్ యొక్క భార్య అయి ఉండాలి అని నిర్ధారించారు దీనికి గాస్పెల్స్ నుంచి మరికొన్ని ఆధారాలు కూడా దొరికాయండి చూడండి యేసు మరియు మేరీ మెగ్లీన్ యొక్క సంబంధం ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండే ఉండేవారనే దాన్ని కొన్ని గాసుకెళ్ళే మనకి ఆధారాలు దొరికాయి నిజంగానే ఎందుకు అంటే భర్త చనిపోయినప్పుడు భార్య ఏడుస్తుంది కదా అదే విధంగా భర్త చనిపోయినప్పుడు ఆ భార్య ఆ సమాధి చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే సొంత భర్త కదా సేమ్ టు సేమ్ ఏసుకు సెలివేసినప్పుడు మేరీ మెక్దలీను ఎంతో బాధపడ్డట్టు ఏడ్చినట్టు రాశారు ఇంకా ఆ సమాధి చుట్టే తిరుగుతూ మేరీ మెక్దలిన్ యేసు యొక్క సమాధి వద్దకు అనేక సార్లు వచ్చినట్టు సమాధి దగ్గరే ఉన్నట్టు అనేక గాస్పెల్స్ లో రాశారు దీన్ని బట్టి మేరీ మెక్దలిన్ యేసు యొక్క భార్య అని కొంతమంది చరిత్రకారులు ఇంకా ఆర్కియాలజిస్టులు ఆధారాలతో రుజువు చేసి ఈ విషయాన్ని బహిరంగపరిచారు మన డాక్యుమెంటరీ పరిశోధకుడు ఏసు యొక్క సమాధి ద్వారాన్ని ఎంతో కష్టపడి మరీ మళ్ళీ తెరిచి అందులోకి ప్రవేశించాడు ఇప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడబోతున్నాయండి ఎంతో కష్టపడి యేసు కుటుంబ సమాధిలోకి వెళ్ళిన పరిశోధకుడికి ఒక షాకింగ్ విషయం తెలియదు అదేమిటంటే అందులో పది కాఫీన్స్ పది శవపేటికలు దొరికినట్టుగా పంతొమ్మిది వందల ఎనభైలోని నివేదిక చెప్తుంది ఆ ఆర్కియాలజిస్ట్ కూడా అదే చెప్పాడు కానీ అందులో తొమ్మిది మాత్రమే ఉన్నాయి హౌస్లో ఒకటి మిస్ అయింది ఇది ఎక్కడికి పోయిందా అని పరిశీలిస్తూ వెతుకుతూ పోతే అది ఎవరో ఒక ప్రైవేట్ కలెక్షన్లో ఉన్నట్టు కనిపెట్టారు అలా కనిపెట్టిన దాన్ని పరిశీలించి చూస్తే దానిపై ఆశ్చర్యకరమైన మరొక విషయం ఉంది జేమ్స్ సన్ ఆఫ్ జోసెఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ అని రాసుంది జేమ్స్ అనే బ్రదర్ ఉన్నట్టుగా యేసుకి కొన్ని గాస్పెల్స్ లో రాసుంది బైబుల్లో ఉండేటువంటి నాలుగు గాస్పెల్స్ మాత్రమే ప్రామాణికము అవి మాత్రమే రైట్ కాదు ఎన్నో గాస్పెల్స్ ఉన్నాయి దరిదాపు అరవై గాస్పెల్స్ ఉన్నట్టుగా మనకి చరిత్ర చెబుతూ ఉంది అందులో ఒకనొక గాస్పెల్లో జోసెఫ్ అనే అన్న జేమ్స్ కి కి జోసెఫ్ అనే అన్న ఉన్నట్టుగా ఉంది ఈ విషయాన్ని అత్యంత ప్రముఖ చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ తన చరిత్రలో రాశాడు యేసుకి జోసెఫ్ అనే అన్న ఉన్నట్టుగా ఆ జోసెఫ్ అనే అన్నను ఆ యేసుని చంపించినటువంటి మతాధికారే రాళ్లతో కొట్టి చంపించినట్టుగా ఆ చరిత్రకారుడు స్పష్టంగా రాశాడు దీన్ని బట్టి మనకి ఇది ఏసీ యొక్క కుటుంబమే అనే దానికి మరొక ఆధారం కూడా దొరికింది ఈ సమాధిపై కూడా ఈ శవపేటికపై కూడా నేను చూపించినటువంటి ఈ సింబల్ స్పష్టంగా కనపడుతూ ఉంది ట్రయాంగిల్ మధ్యలో ఒక కన్ను డాలర్ బిల్ మీద ఉండే సింబల్ ఇదే జేమ్స్ సన్ ఆఫ్ జోసెఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ శవపేటిక జేమ్స్ పేరును కూడా చేర్చుకుంటే ఇంతకు ముందు శాస్త్రవేత్తలు వేసిన లెక్కలో వన్ ఇన్ సిక్స్ హండ్రెడ్ ప్రాబబిలిటీ వచ్చింది కాదు అనే దానికి ఇప్పుడు వన్ ఇన్ థర్టీ థౌజండ్ ఇంకా క్లోజ్ గా వచ్చేసాం ఇది ఏసు యొక్క కుటుంబ సమాధి అని చెప్పేదానికి దీన్ని బట్టి పరిశీలించి చూస్తే ఈ శవపేటికలు ఈ సమాధి ఏసుకి సంబంధించి సంబంధించింది అనే దానికి ఎంత శాతం ప్రాబబిలిటీ ఉంది అని లెక్కలు వేసి చూస్తే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ సిక్స్ 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 సెవెన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాబబిలిటీని తీసేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏసు యొక్క సమాధి అని రుజువు అయిపోయింది సైంటిఫిక్ గా ఆర్కియాలజీ పరంగా అన్ని ఆధారాల పరంగా తరువాత మరొక బుల్లి శవపేట కనిపించింది అన్నిటికంటే చిన్నది దీనిపై రాసిన విషయం చూస్తే ఆర్కియాలజిస్టులు శాస్త్రవేత్తలు యొక్క మతి పోయింది జుడాస్ జుడాస్ సన్ ఆఫ్ జీసస్ అని రాస్తుంది ఇదేమిటి ఏసుకి పెళ్ళైనట్టుగానే సరిగా ఎక్కడా లేదు మరి యేసు కొడుకున్నట్టుగా ఆ కొడుకు యొక్క సమాధిని కూడా ఇక్కడ పెట్టేశారు ఏమిటి అని ఆశ్చర్యపోయారు పరి శాస్త్రవేత్తలు అందరూ కూడా అలా ఆశ్చర్యపోతూ దీనికి సంబంధించిన ఆధారాలు మనకి బైబుల్లో ఎక్కడైనా దొరుకుతాయా అని ప్రయత్నిస్తూ వచ్చారు అలా ప్రయత్నిస్తూ వస్తే మీరు చూస్తున్నారుగా ఈ చిన్నపిల్లవాడు జుడా సన్ ఆఫ్ జీసస్ ఇదే ఆ శవేటికపై రాసిన అక్షరాలు మరియు దాని యొక్క సిలువపై మరణించబోయే ముందు మేరీ మెక్దలీన్ తో ఒక మాట అంటాడు మేరీ మెక్దలీన్ సన్నుని కొడుకుని జాగ్రత్తగా చూసుకో అని దీనికి అర్థంగా కొడుకంటే ఇంకేదో ఆత్మీయ అర్థాలని ఏదేదో చెప్పారు బైబిల్ పండితులు కానీ దీని యొక్క అర్థం నా కొడుకు అయినటువంటి జోడాని జాగ్రత్తగా చూసుకో నన్ను వీళ్ళు సెలువు మీద చంపేశారు కొడుకుని జాగ్రత్తగా కాపాడుకో అని భార్య అయినటువంటి మేరీ మెగ్గలితో యేసు చెప్పాడు కాబట్టి యేసు కొడుకున్నాడు అని మనకి రుజువైపోయింది ఇక ఇప్పుడు ఈ కొడుకు యొక్క సమాధిని కూడా కలుపుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది యేసు యొక్క సమాధి అనే దానికి మనకి పూర్తి చారిత్రక ఆధారాలు లభించేశాయండి ఇప్పటికీ ఇదే యేసు యొక్క సమాధి అని నిరూపించడానికి మనకి లెక్కకు మించిన ఆధారాలు ఈ సమాధి మందిరంలో లభించాయి ఇందులో ఇల్యూమినాటి సింబల్ లభించింది ఇంకా ఏసు యొక్క సమాధి యేసు తల్లి యొక్క సమాధి యేసు యొక్క ఇద్దరు బ్రదర్స్ యొక్క సమాధులు ఇంకా భార్య అయినటువంటి మేరీ మెగ్దలిన్ ఇంకా కొడుకు అయినటువంటి జుడా సమాధి కూడా లభించాయి ఇంకా ఏసు శిష్యుల యొక్క సమాధులు వాటిపై ఉన్న సింబల్స్ లభించాయి యేసు సమాధిపై యేసు యొక్క కాఫిన్పై సిలువ గుర్తు కూడా లభించింది ఇంకా డిఎన్ఏ టెస్ట్ లో మనకి ఏసు మరియు మేరీ మెగ్దలిన్ల యొక్క డిఎన్ఏలు మ్యాచ్ అవ్వకుండా వాళ్ళు భార్యాభర్తలు అయ్యే ఉండాలి అన్న విషయం కూడా తెలిసింది ఇలా లెక్కకు మించిన మిక్కిలి ఆధారాలు లభించాయి రెండు వేల ఏడవ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి ఈ డాక్యుమెంటరీ మరియు ఈ బుక్ రెండూ కూడా సంచలనం రేకెత్తించాయి కానీ ఈ విషయాలన్నీ భారతదేశం ఇంకా ఆసియా దేశాల్లోకి రాకుండా పోపు ఇంకా అనేక మంది పాస్టర్లు దీన్ని మరుగున పడిపోయేలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి రాకుండా చేశారు నేను ఎంతో శ్రమపడి పరిశోధించి ఈ డాక్యుమెంటరీలోని విషయాలన్నింటినీ యాజ్ ఇట్ ఈజ్ ఎటువంటి తప్పులు పోకుండా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి క్రైస్తవులకి ఇంకా హిందువులకి ఈ నిజానిజాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ ప్రొడ్యూస్ చేశాను దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయగలరు హరి ఓం తత్సత్ హరి ఓం తత్సత్